హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పర్యావరణ పరిరక్షణ అన్నటువంటిది చేయాలి అంటే ప్రస్తుతం మన యొక్క ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఏదైతే ఉందో, మనం వాడేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రిక్ వెహికల్స్గా మార్చాలి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయటం ద్వారా పర్యావరణాన్ని రక్షించాలి అన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఫేమ్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ అనేసి అంటాం. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్తూ ఉన్నారు అంటే ఆధునిక రసాయన సెల్స్ లేదా అడ్వాన్స్డ్ కెమికల్ సెల్స్ గురించి చెప్తున్నారు. ఈ అడ్వాన్స్డ్ కెమికల్స్ సెల్స్ ఏం చేస్తాయి, ఈ ఎలక్ట్రానిక్ వాహనాలకి సంబంధించి వాటి యొక్క సామర్థ్య పెంపుకు కృషి చేస్తాయి, అలాగే వాటి పనితీరు అనేవి పెంచేందుకు కృషి చేస్తాయి. అంటే ఇక్కడ లిథియం అయాన్ బ్యాటరీస్ కావచ్చు, సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ కావచ్చు, ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి. ఎందుకంటే త్వరగా ఛార్జింగ్ అవుతుంది, దాంతోపాటు ఎక్కువ దూరం వెళ్ళటానికి కావాల్సినటువంటి ఎనర్జీని అందిస్తాయి. మరి మిగతా సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే ఇవి చాలా సేఫ్. అంతేకాదు ఎక్కువ దూరం ప్రయాణించటానికి ఇవి వీలు కల్పిస్తాయి. అయితే ఈ అడ్వాన్స్డ్ కెమికల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయి అంటే తక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి కార్స్ కానివ్వచ్చు లేకపోతే బైక్స్ కావచ్చు, వీటి యొక్క వెయిట్ అన్నటువంటి తగ్గడానికి సామర్థ్యం పెరగటానికి ఇవి దారితీస్తాయి. కాబట్టి మనము మన యొక్క విద్యుత్ రవాణా అన్నటువంటిది సుస్థిరంగా తీసుకెళ్లి పర్యావరణ వ్యవస్థను రక్షించవచ్చు, దానికి ఈ కొత్త సాంకేతికతలు అన్నటువంటివి ఉపయోగపడతాయి అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన దేశ సాగు రంగానికి సంబంధించి. ఈ సాగు రంగంలో మహిళల పాత్ర అన్నటువంటిది ఎంతో కీలకంగా ఉంది. అయితే ఇప్పటికీ మహిళలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళ పట్ల దుర్విచక్షణ అనేటటువంటిది ఇప్పటికీ కొనసాగుతుంది, తక్కువ వేతనం అన్నటువంటిది ఉంది, ఆరోగ్య సంరక్షణ సరిగ్గా ఉండట్లేదు, ఆర్థిక అవకాశాలు అన్నటువంటివి సరిగ్గా ఉండట్లేదు. అంటే ఇక్కడ మహిళా సాధికారత అన్నటువంటిది కేవలం లింగ సమానత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, సామాజిక పురోగతికి కూడా మహిళా సాధికారత అన్నటువంటిది అవసరం. స్త్రీలు అన్ని రంగాల్లో సాధికారత సాధించినప్పుడే మెరుగైనటువంటి సమాజం అన్నటువంటిది వస్తుంది. దానివల్ల ఏంటి, మంచి జీవనోపాధి వస్తుంది, కుటుంబ శ్రేయస్సు అనేది కలుగుతుంది. కాబట్టి మహిళలకి వృత్తికి సంబంధించి శిక్షణ అనేటటువంటిది ఇవ్వాలి, ఆర్థిక కార్యకలాపాలు అన్నటువంటివి మరింతగా పెంపొందేలాగా చేయాలి, వాళ్ళలో అక్షరాస్యత పెంపొందించేందుకు కార్యక్రమాలు చేపట్టాలి. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి పరిశ్రమలతో అనుసంధానించి వాళ్ళకి శిక్షణ తర్వాత ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలి. ఇలా మన భారతదేశానికి సంబంధించి ఎన్నో రంగాల్లో ఉద్యోగాల్ని కల్పించే అవకాశం అన్నటువంటిది ఉంది, కానీ ఇప్పటికీ కూడా చాలా దుర్విచక్షణ అనేటటువంటిది ఉంది. మరి దాన్ని తగ్గించడానికే కర్ణాటక ప్రభుత్వం అన్నటువంటిది ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేసింది. మరి దీనిని ఒక కేస్ స్టడీగా మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి ఏం చేసింది ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం అన్నటువంటిది, మహిళా సాధికారత కోసం కొంతమంది మహిళల్ని ఎంపిక చేసి, అది కూడా SHGs అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా స్వయం సహాయక బృందాల నుంచి 100,000 మహిళల్ని ఇక్కడ ఎంపిక చేస్తారు. ఎంతమంది, 100,000 ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ అందిస్తారన్నమాట. శిక్షణ అందించి వాళ్ళని కాఫీకి సంబంధించిన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతారు. కాఫీ వ్యాపారవేత్తలు. మరి ఈ కాఫీ వ్యాపారవేత్తలుగా వాళ్ళని తీర్చిదిద్దటానికి మనకి కాఫీ బోర్డు అన్నటువంటిది ఉంది. ఆ కాఫీ బోర్డు సహాయంతో దీనిని కర్ణాటక ప్రభుత్వం అమలు చేయబోతోంది. దీని ద్వారా ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి 2,500 కాఫీ కేంద్రాలని నెలకొల్పుతామనేసి లక్ష్యంగా పెట్టుకుంది. మరి దీనివల్ల ఇటు మహిళలకే కాకుండా ఇటు కాఫీ పరిశ్రమకి కూడా ప్రయోజనం అన్నటువంటిది జరుగుతోంది. చూడండి, అంటే ఇక్కడ ఏంటి, మనకి మహిళలు చాలామంది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారు, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. మరి వాళ్ళ ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటే మన ఆర్థిక అభివృద్ధి అన్నటువంటిది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. BSFలో తొలి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్కి చెందినటువంటి సుమన్ కుమారి, ఈమె తొలి మహిళా స్నైపర్గా చరిత్ర సృష్టించడం జరిగింది. ఇండోర్లో ఉన్నటువంటి సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో శిక్షణ పొందినటువంటి ఈమె ఇన్స్పెక్టర్ గ్రేడ్ హోదాని పొందటం జరిగింది. మనము స్నైపర్ అని ఎవరిని పిలుస్తాము, స్నైపర్ అంటే ఒక చోటున మాటు వేసి
వాళ్ళకి దూరం నుంచే శత్రువుకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వాళ్ళనే మనం స్నైపర్ అనేసి పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాకిస్తాన్ నుంచి మత బోధకుల్ని రానివ్వద్దు అన్నట్టుగా బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. గమనించాలి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అలాగే ఇండోనేషియా లాంటి దేశాల్లో ఇస్లాం భావాలున్నటువంటి అతివాద మత బోధకుల్ని తమ దేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే ఇలాంటి అతివాద మత బోధకుల సంఖ్య అన్నటువంటిది బ్రిటన్లో పెరుగుతుంది. అందుకనేసే వీళ్ళని వీసా నిషేధిత జాబితాలో ఉంచి తమ దేశానికి రాకుండా చేయటం సాధ్యమవుతుందేమో అనేసి చూస్తోంది. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్. ఈయన రెండవసారి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈయన పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ PMLN అన్నటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ చూస్తే మొత్తం 336 మంది సభ్యులుండే అక్కడి అసెంబ్లీలో ఈయనకి 201 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి అయినటువంటి పాకిస్తాన్ తెహరీక్ ఏ ఇన్సాఫ్ లేదా PTI అభ్యర్థి అయినటువంటి ఒమర్ అయూబ్ ఖాన్, ఇతనికి 92 సీట్లు వచ్చాయి. అయితే మెజారిటీ కావాల్సిన దానికన్నా 32 సీట్లు షహబాజ్ షరీఫ్కి రావటంతో ఈయనే ఇప్పుడు ప్రధానిగా ఎన్నికయ్యారు. నెక్స్ట్ చూడండి, పేటెంట్లు మేధో హక్కుల పరిరక్షణకి సంబంధించి అవగాహనను కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి అన్నటువంటిది కార్యాచరణను చేపట్టింది. విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే ఆచార్యులు ఉంటారో వాళ్ళు విద్యార్థులు నిర్వహిస్తున్నటువంటి పరిశోధనలకి ఇలా మేధో సంపత్తి హక్కులు అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఇవ్వటం, పేటెంట్స్ని ఇవ్వటం మీద అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ చూడండి, సృజనాత్మకత సూచి అంటే ఇన్నోవేషన్ ఇండెక్స్ అన్నటువంటిది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంక్ ఎంత? 2023 సంవత్సరానికి గాను ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంకు 40వ ర్యాంకు, మొత్తం 132 దేశాలకు గాను. మరి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఇచ్చేది ఎవరు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ని పబ్లిష్ చేసే సంస్థ ఏది అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అంతేకాకుండా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది అన్నటువంటిది కూడా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి. దీనిని తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి మహదేవ్పూర్ మండలంలో కన్నేపల్లి అనే గ్రామం దగ్గర గోదావరి నది మీద నిర్మించటం జరిగింది. దీని ఆయకట్టెంత? 45 లక్షల ఎకరాలు. దీనికి ఇంతకుముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్ అనేటటువంటిది ఉండేదన్నమాట. దీని ద్వారా ఏంటి, 235 టీఎంసీల నీటిని ఎత్తిపోయటం దీని యొక్క లక్ష్యం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 2016 సంవత్సరం May 2 శంకుస్థాపన అనేది జరిగింది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొన్ని బ్యారేజీలు, పంప్ హౌస్లు, కాలువలు, సొరంగాలు ఇలాంటివన్నీ ఉంటాయి, ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయన్నమాట. అంటే దీని ద్వారా ఏంటి అంటే గోదావరి నదిని వీలైనంత ఎక్కువ వినియోగించడానికి ఈ ప్రాజెక్ట్ను ఉపయోగించారు. కానీ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ప్రాణహిత గోదావరి నదుల సంగమం దగ్గర ఉంది. అంటే కాళేశ్వరం దగ్గర గోదావరిలో కలిసేటటువంటి ప్రాణహిత, దమ్మూర్ దగ్గర కలిసే ఇంద్రావతి నదుల జలాల వినియోగం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 195 టీఎంసీల నీటిని వెనుకబడిన ప్రాంతాలకు మళ్లించాననే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, ఈ ప్రాజెక్టు కింద మనం చూస్తే మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిల్లా బ్యారేజ్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్, మధ్యమానేరు డ్యామ్, ఎగో మానేరు డ్యామ్ ఇవన్నీ కూడా దీని కింద నిర్మించటం జరిగింది. అయితే ఇక్కడ ఏమైంది, ఈ కాళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి అసలు సాంకేతిక అవగాహన లేకుండా బ్యారేజీల్ని నీటితో నింపాలంటున్నారు బీఆర్ఎస్ సభ్యులు. దానికి సంబంధించి ఒక నిపుణుల కమిటీ అన్నటువంటిది వచ్చి నిర్ణయం తీసుకుంటుంది అన్నట్టుగా ఇక్కడ అనమాట. అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ వచ్చి నీటి పారుదలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ చూసుకుంటుంది అనేసి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వికసిత్ భారత్ కోసం విరాళాలు ఇవ్వండి, నమో యాప్ ద్వారా మీరందరూ కూడా ముందుకు రావాలి, విరాళాలు అందించాలి అన్నట్టుగా కోరటం జరిగింది. ఈ వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం, దీన్ని బలోపేతం చేయటంలో భాగంగా మీరు కూడా విరాళాలు ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. తన వంతుగా 2000 రూపాయలని ప్రధాని ప్రకటించారు.
నెక్స్ట్ చూడండి, పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా ఐపీఎస్ అధికారి అయినటువంటి అనురాగ్ అగర్వాల్ ఈయన నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఈయన జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, భారతదేశం దుర్భర దారిద్ర్యాన్ని నిర్మూలించింది అన్నట్టుగా అమెరికా విశ్లేషణ సంస్థ అయినటువంటి బ్రూకింగ్స్ అన్నటువంటిది చెప్పింది. 2011-12 దేశ జనాభాలో 12.2% మంది ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే 2022-23 వచ్చేసరికి వాళ్ళ సంఖ్య 2% తగ్గింది. అయితే వీళ్ళు 2022-23 సంబంధించి భారత ప్రభుత్వం రీసెంట్ గా వినియోగ వ్యయ సమాచారాన్ని ఇచ్చింది కదా, దాన్ని బట్టి వీళ్ళు నిర్ధారణకు వచ్చారన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ కి సంబంధించి పూనెరీ పల్టాన్ విజయం సాధించింది. ఈ జట్టు తొలిసారిగా ఇప్పుడు కప్ ని సొంతం చేసుకుంది. అయితే ఎవరిని ఓడించింది, హర్యానా స్టీలర్స్ ని ఓడించి పూనెరీ పల్టాన్ జెట్ అన్నటువంటిది కప్పుని సొంతం చేసుకుంది. దీని కింద విజేతకేమో 3 కోట్లు నగదునిచ్చారు, రన్నర్అప్ కేమో 1.8 కోట్లు నగదునిచ్చారు. నెక్స్ట్ చూడండి, 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయంతో బాధపడే వాళ్ళ సంఖ్య 100 కోట్లుంది అన్నట్టుగా రీసెంట్ గా లాన్సెట్ జర్నల్ చేసినటువంటి అధ్యయనం చెప్పింది. అందులో 15.9 కోట్ల మంది చిన్నారులే ఉన్నారు, అలాగే కౌమార వయస్కులు ఉన్నారు, అలాగే 87.9 కోట్ల మంది పెద్దలున్నారు. మరి మన భారతదేశంలో అయితే 2022 ఇలా ఊబకాయం బారిన పడినటువంటి పిల్లలు అంటే 5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 1.25 కోట్ల మంది ఉన్నారు. అందులో 73 లక్షల మంది బాలురు, 52 లక్షల మంది బాలికలు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, సైనిక దళాలకు ఆయుధ సమీకరణ కోసం రక్షణ శాఖ 5 భారీ ఆయుధ కొనుగోలు కాంట్రాక్టుల మీద సంతకాలు చేసింది. వాటి విలువ 39,125 కోట్లు. అందులో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, రాడార్లు, ఆయుధ వ్యవస్థలు, MiG-29 యుద్ధ విమానాలకు కావలసినటువంటి ఏరో ఇంజన్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ప్రపంచ చిత్తడి నేలల పరిరక్షణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 2వ తేదీన. మనం చూస్తే మనం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 75 చోట్ల 13.30 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రామ్సర్ గుర్తింపు పొందినటువంటి చిత్తడి నేలలు అనేవి ఉన్నాయి. అయితే మొదటి స్థానంలో అంటే చిత్తడి నేలలకు సంబంధించి మొదటి స్థానంలో UKలో ఉన్నాయి, 2వ స్థానం మెక్సికో. మన భారతదేశం 1982 ఈ రామ్సర్ ఒప్పందంలో చేరింది. నెక్స్ట్ చూడండి, మాల్దీవుల రాజధాని అయినటువంటి మాలే మేయర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆదమ్ అజీమ్. నెక్స్ట్ చూడండి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు అంటే కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబా. ఈ కమిటీలో ఈయనతో పాటు ఇంకో 5 మంత్రిత్వ శాఖకు చెందినటువంటి కార్యదర్శులు ఉన్నారు. ఏ 5 శాఖలు? హోంశాఖ, న్యాయశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సామాజిక న్యాయశాఖ, అలాగే సిబ్బంది రక్షణ శాఖ. వీటికి సంబంధించినటువంటి కార్యదర్శులు ఇందులో ఉంటారు. నెక్స్ట్ చూడండి, 2024 ఫిబ్రవరిలో GST వసూలు 1,60,833 కోట్లుగా నమోదయ్యాయి. మరి మనం చాలాసార్లు చెప్పుకున్నాము, GST సంబంధించి మనకి 3 రకాలున్నాయి. ఏంటి? సెంట్రల్ GST, స్టేట్ GST, ఇంటిగ్రేటెడ్ GST అని. కానీ GST వసూళ్లలోకి వచ్చేసరికి ఈ 3 GSTలు అంటే స్టేట్ GST, సెంట్రల్ GST, అలాగే ఇంటిగ్రేటెడ్ GST ప్లస్ సెస్ని కూడా ఇందులో యాడ్ చేస్తారు. అయితే ఇప్పటిదాకా చూస్తే 2023 ఏప్రిల్లో మొదటిసారిగా అత్యధికంగా 1.87 లక్షల కోట్ల GST వసూళ్లైతే 2024 జనవరిలో 1.74 లక్షల కోట్లు వసూలయ్యాయి. 2023 అక్టోబర్లో 1.72 లక్షల కోట్లు. ఇవి 2-3వ స్థానాల్లో ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.